నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని, కావలికి వెళ్లే ప్రసక్తే లేదని ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది దీనిపై చేస్తున్న అవాస్తవ ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. 17వ డివిజన్ వడ్డిపాలెంలో డ్రైనేజీ, సైడ్ కాలువల అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలకు ఆదల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ప్రాంతంలో మరో 40 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఎంపీ ఆదాల ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్, కోడూరు కమలాకర్ రెడ్డి, కాకుపల్లి సునీల్, శ్రీధర్, నరసింహారావు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక డ్రైనేజ్ మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ డివిజన్లో ఇప్పటి వరకు 2.5 కోట్ల రూపాయలతో పనులు పూర్తయినాయి. మరో 2 కోట్లు శాంక్షన్ అవుతూ ఉన్నాయి. త్వరలో ఇంకొక నెల లోపల వాటన్నిటికి కూడా శంకుస్థాపనలు చేసి అవన్నీ కూడా రాబోయే డిసెంబర్ లోపల పూర్తి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున ఈ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం మీ అందరికి కూడా తెలుసు. ఇంకా కూడా దగ్గర దగ్గర 30 నుంచి 40 కోట్ల రూపాయల పనులకి శాంక్షన్స్ వస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా డిసెంబర్ జనవరి లోపల పూర్తి చేసేదానికి అధికారులతో చర్చించడం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని పేద మధ్యతరగతి ప్రజలకు అందిస్తూ ఉన్నాం. అవి కూడా ఎక్కడ కరప్షన్కి తావు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో పడే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా చెడిపోయినాయి. గతంలో విమర్శలు అవి పెద్దగా ఉండేవి కాదు. అభివృద్ధిని గురించి, వాటిని గురించే మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఈ సోషల్ మీడియాలో దొంగ పోస్టులు పెట్టించడం, చిన్న చిన్న వాళ్ళ చేత మాట్లాడించడం, ఇవన్నీ కూడా రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే సద్విమర్శలు చేసుకోవచ్చు, అభివృద్ధిని గురించి మాట్లాడవచ్చు, సంక్షేమాన్ని గురించి మాట్లాడవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని కొన్ని అబద్ధపు వార్తలు ప్రచారం చేయడం, ఈయన ఇక్కడ నిలబడ్డం, కావలికి పోతాడని ఒకరోజు, అసలు వెళ్ళిపోతాడని ఒకరోజు, నేను ఎక్కడికి వెళ్ళను, రూరల్లోనే నిలబడుతున్నాను, దీన్ని అసత్య ప్రచారాలు ఇకనైనా మానుకుంటే మర్యాదగా ఉంటుంది. సద్విమర్శలను ఎప్పుడు కూడా ఆహ్వానిస్తాం. ఏదన్నా మాలో తప్పులున్నా, మా నాయకుల్లో తప్పులున్నా, మేము సరిదిద్దుకునేదానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.